జనసేన అధినేత పవన్ ప్రచారానికి జ్వరం అడ్డు తగులుతోంది. కొద్ది రోజులుగా పిఠాపురం ప్రచారంలో ఉన్న పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ కారణంతోనే తెనాలి పర్యటన వాయిదా పడింది. తెనాలిలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడికొచ్చి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు అని జనసేన కార్యకర్తలు భావించారు. కానీ జ్వరంతో తెనాలి పర్యటన వాయిదా వేసుకున్నారు. పవన్ ఎప్పటిలోగా కోలుకుంటారు, మళ్లీ ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వస్తారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రైట్, అది జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము, మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన వారాహి యాత్ర ఈరోజు తాత్కాలికంగా వాయిదా పడింది. మరొక వారం రోజుల తర్వాత ఈ యాత్ర కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు పవన్ కళ్యాణ్ వస్తారని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జనసేన పార్టీ. దానికి సంబంధించి కవిరాజానగర్లో ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణం చేశారు. అదేవిధంగా రాత్రి కూడా తెనాలిలో ఏదైతే ఈ వారాహి యాత్ర సాగుతుందో, రోడ్ షో ఏదైతే సాగుతుందో, అక్కడ ఈ మొత్తానికి సంబంధించినటువంటి వారాహి యాత్రకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. జనసేన పిఎస్సీ చైర్మన్ ఇక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు. అభ్యర్థిగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం చేస్తారు. ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుందనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ చెప్తూ వస్తోంది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అనారోగ్య బారిన పడటం, అంటే గత కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం ప్రాంతంలో రోడ్ షోలు వరుసగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు అనేటువంటి వార్త వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సమాచారం చెప్పారు. తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తెనాలి వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి సమాచారం జనసేన కేడర్కు అందింది. ఈ రోజు కూడా 11 గంటల వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ రాబోతున్నారనేటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా మీడియా కానీ, అదేవిధంగా మిగతా పోలీస్ శాఖ కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా 11 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు, జ్వరంతో బాధపడుతున్నారు అనేటువంటి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం, వారాహి యాత్ర, అదేవిధంగా బహిరంగ సభ, ఈ రెండు కూడా వాయిదా పడ్డాయి తాత్కాలికంగా. మరొక వారం లేదా 10 రోజుల్లో, అంటే పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ సభ నిర్వహిస్తాము, ఎన్నికల ప్రచారం చేస్తామనేది జనసేన పార్టీ చెబుతా ఉంది. ఇది తాజాగా ఆంధ్ర ప్యారిస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి, ఈ వాయిదాకు సంబంధించినటువంటి సమాచారం. దాదాపుగా మరొక వారంలోనే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వస్తారు, మళ్ళీ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుందనేది జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.